time. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఐపీఎల్ బెట్టింగ్ కోసం ఒక మంచి యాప్ అయితే తీసుకొచ్చాను. అది చాలా జెన్యున్గా మనీ అనేది ఇస్తుంది. చాలామంది ట్రై చేశారు, నేను ట్రై చేశాను, రియల్గా మనీ అనేది ఇస్తుంది. చాలా జెన్యున్ అప్లికేషన్. ఆ అప్లికేషన్లో లాగిన్ ఎలా చేయాలి, రిఫర్ ఎలా చేయాలి, ఇంకా బెట్టింగ్ ఎలా చేయాలి, దాని గురించి అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్పై క్లిక్ చేస్తే మీకు ఇలాంటి ఒక ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ ఎల్లో కలర్ డౌన్లోడ్ యాప్ అనేది ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే అడుగుతుంది. డౌన్లోడ్ ఫైల్ ఉంది కదా, డౌన్లోడ్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. అది డౌన్లోడ్ చేసుకున్నాక మీ మొబైల్లో ఇలాంటి ఒక ఐకాన్తో అయితే మనకి యాప్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. హాలా ప్లే అనే యాప్. యాప్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు ఇలాంటి ఒక ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది, గెట్ రెడీ టు ప్లే బిగ్ విన్ బిగ్ అని. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ మీరు జాయిన్ విత్ ఈమెయిల్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీ ఈమెయిల్, ఇంకా దానికి పాస్వర్డ్ ఏదో ఒకటి సెట్ చేసుకోవాలి. మీకు ఇష్టం వచ్చిన ఈమెయిల్ ఇచ్చి దానికి పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోండి. దానికి పాస్వర్డ్ సెట్ చేసుకోగానే సైన్అప్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇలాంటి ఒక ఇంటర్ఫేస్ అయితే వస్తుంది, సెటప్ యువర్ హాలా ప్లే అకౌంట్ అని. పిక్ యూజర్ నేమ్ ఉంది కదా, దాంట్లో మీ నేమ్ అనేది ఇవ్వండి. యూజర్ నేమ్ ఇచ్చిన తర్వాత మొబైల్ నెంబర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. అక్కడ మొబైల్ నెంబర్ పేటిఎంకి లింక్ అయి ఉన్న అకౌంట్ నెంబర్ అయితే ఇవ్వండి. అప్పుడు డైరెక్ట్గా మనం రీడీమ్ అనేది చేసుకోవచ్చు మనీ. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ రిఫర్ కోడ్ అని ఉంది కదా, దాని మీద ఖచ్చితంగా మీరు రిఫర్ కోడ్ అనేది ఎంటర్ చేయాలి. అప్పుడే మీకు అకౌంట్ అనేది సెటప్ అవుతుంది. హాలా ప్లే అకౌంట్ మీరు వెరిఫై అవుతారు బెట్టింగ్ చేయడంలో. ఎంటర్ ఓటీపీ అనేది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. మీ మొబైల్కి ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఎంటర్ ఓటీపీ మీద క్లిక్ చేసి ఓటీపీని అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ మీద క్లిక్ చేసి డన్ అయితే క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేస్తే మీకు ఇలాంటి ఒక ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. మనం డైరెక్ట్గా యాప్లోకి అయితే వెళ్తాం. బెట్టింగ్ గేమ్స్ అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఐపీఎల్ మ్యాచెస్ జరుగుతున్నాయి కదా, ఐపీఎల్ గురించి అయితే చాలా ఉన్నాయి బెట్టింగ్. ఇప్పుడు నేను మీకు దీంట్లో ఎలా మనీ యాడ్ చేసి ఇంకా బెట్టింగ్ చేయాలో చెప్తాను. పైన రూపీస్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు కాసేపు అయితే లోడింగ్ అవుతుంది. లోడింగ్ అవగానే ఇక్కడ చూసినట్లయితే మీకు టోటల్ బ్యాలెన్స్ 0 ఉంది మన అకౌంట్లో. దీంట్లోకి మనం ఇప్పుడు క్యాష్ అనేది యాడ్ చేసుకోవాలి. మనం 100 యాడ్ చేసి ప్రోమో కోడ్ అక్కడ ఇస్తే కింద బ్లూ కలర్లో ఒక ప్రోమో కోడ్ అని కనిపిస్తుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసి మనం ప్రోమో కోడ్ అనేది అప్లై చేయాలి. మనం 100 యాడ్ చేసినట్లయితే మనకి బోనస్గా ఇంకా 100 అయితే వస్తుంది. ఇప్పుడు దీంట్లో బెట్టింగ్ ఎలా చేయాలంటే ఇప్పుడు అయితే చెప్తాను. ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే ఏదో ఒక టీం మీద లేదా ఐపీఎల్ మ్యాచెస్ మీద ఇక్కడ మనకి టీమ్ సెలెక్ట్ చేసుకోమని అయితే అడుగుతుంది. మనం దీంట్లో టీమ్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మనకి ఏ టీం మీద అయితే మనం బెట్టింగ్ గెలుస్తామని అని క్లిక్ చేస్తామో ఆ టీంలో బ్యాట్స్మెన్స్ ఎవరు, బౌలర్స్ బాగా ఎవరు బౌలింగ్ చేస్తారు, మొత్తం 11 ప్లేయర్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. దాంట్లో బౌలర్స్ నేనైతే బ్యాట్స్మెన్స్ 3 మెంబర్స్, బౌలర్స్ 3 మెంబర్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత దీంట్లో ఆల్రౌండర్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఆల్రౌండర్ కూడా 2 or 3 మెంబర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వికెట్ కీపర్ అనేది వస్తుంది. దాంట్లో మీరు వికెట్ కీపర్ కూడా ఎవరో ఒక 2 మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి మనం టీమ్ అనేది అయితే క్రియేట్ చేస్తున్నాం, ఏదో ఒక ఐపీఎల్ టీమ్ని.
ఇలా మనం ఆల్రౌండర్స్ని ఇంకా బ్యాట్స్మెన్ బౌలర్స్ని వీళ్ళందరినీ సెలెక్ట్ చేసిన తర్వాత కింద గ్రీన్ కలర్లో మనకి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది సేవ్ అని. సేవ్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకి టీమ్ అనేది సేవ్ అయిపోతుంది. అప్పుడప్పుడు నెట్వర్క్ ప్రాబ్లం వల్ల మనకి సేవ్ అవ్వడం కొంచెం టైం పడుతుంది కానీ డైరెక్ట్గా సేవ్ అయిపోతుంది. సెలెక్ట్ క్యాప్టెన్ ఉంది కదా, మనం ఏదైతే టీమ్ని సెలెక్ట్ చేసుకున్నామో ఆ టీంలో ఎవరో ఒకరు క్యాప్టెన్గా సెలెక్ట్ చేసుకుని సేవ్ మీద అయితే క్లిక్ చేయండి. టీమ్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనం క్రియేట్ చేసిన టీమ్ని ఎలా చూడాలంటే పక్కన కింద స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే మై టీమ్స్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మన టీం అనేది సెలెక్ట్ అయ్యింది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ దీంట్లో మనం ఎంట్రీ ఫీ 50 కట్టినట్లయితే మనకి మొత్తం టోటల్ విన్నింగ్ క్యాష్ వచ్చేసి 750,000 వరకు అయితే ఉంది. ఎంట్రీ ఫీస్ 10 కడితే 1,00,000 దాకా విన్నింగ్ అయితే ఉంది. దీంట్లో ఇప్పుడు నేనైతే మీకు చెప్తాను ఫస్ట్ ప్రైజ్కి ఎంతని. ఫస్ట్ ప్రైజ్కి 1,00,000, 2 to 5 మెంబర్స్కి అయితే 10,000, తర్వాత 6 to 10 5,000, 11 to 20 2,000, 21 to 50 500, 51 to 250 251 to 1,100, ఇలా 75, 50, 10 వరకు అయితే మనకి క్యాష్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. దీంట్లో మనం స్ట్రాంగ్ టీమ్ని అయితే క్రియేట్ చేయాలి. మనం క్రియేట్ చేసిన టీం కనుక ఐపీఎల్లో ఆ మ్యాచ్లో సెలెక్ట్ అయితే ఆ మెంబర్స్ ఇంకా వాళ్ళు బాగా ఆడినట్లయితే మనకి మనీ అనేది వస్తుంది. ఆ టీం గెలిచిన మనకి మనీ అనేది వస్తుంది. దీంట్లో స్పెషల్ ఆఫర్ కూడా ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎంట్రీ ఫ్రీ ఫ్రీ, ఇంకా మనకు ఫస్ట్ వచ్చినట్లయితే మనకు 1,000 వరకు అయితే మనం ఎర్న్ చేసుకోవచ్చు. చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయి దీంట్లో. మొత్తం 1 రూపీ నుంచి మనం బెట్టింగ్ అనేది వేయచ్చు. దీంట్లో ఎలా రిఫర్ చేయాలని చెప్తాను. ప్రొఫైల్లోకి వెళ్ళి రిఫర్ అండ్ ఎర్న్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే యువర్ రిఫరల్ కోడ్ అని వస్తుంది, దాన్ని షేర్ చేయండి. క్లిక్ టు షేర్ నౌ మీద మీ ఫ్రెండ్స్ని అయితే ఇన్స్టాల్ చేసుకోమని అయితే చెప్పండి. వాళ్ళు ఇన్స్టాల్ చేసుకుంటే 50 రూపీస్ అనేది మనకు వస్తుంది. అది కూడా వాళ్ళు యూజ్ చేసినట్లయితే, వాళ్ళు వెరిఫై చేసినట్లయితే కనుక మనకి 50 రూపీస్ అయితే రావడం జరుగుతుంది. ఈ యాప్లో మనం చూసుకున్నట్లయితే దీంట్లో మనం మంచి టీంని అయితే సెలెక్ట్ చేసుకోవాలి, అప్పుడే మనకు గెలిచే ఛాన్సెస్ అయితే చాలా ఉంటాయి. కానీ చాలా జెన్యున్ అప్లికేషన్, రియల్గా అయితే పేమెంట్ ఇస్తుంది. ఇక్కడ విత్డ్రా అయితే చేసుకోవడం ఎలా చెప్తాను. విత్డ్రా అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి డైరెక్ట్గా మన బ్యాంక్ అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, లేదా మన పేటిఎం నెంబర్కి అయితే చాలా ఈజీగా మనీ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. నాలాగానే మీరు కూడా మనీ ఎర్న్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.